అలా వెతకమని చెప్పి 10,000 మందికి చెప్పారు నారద మహర్షులు వారు. ఏమని చెప్పారు వాళ్ళు 10,000 మంది ఎవరు? హరియశ్వాస్ అంటారు వారు, దక్షుని కొడుకులు. ఈ 10,000 మందిని నారాయణ సరోవరానికి వెళ్ళి తపస్సు చేయమన్నారు. తపస్సు చేస్తూ ఉంటే నారదులు వారు వచ్చారు. నారదు ఏమవుతారు దక్షుడికి? బ్రదరే కదా, ఇద్దరు బ్రహ్మ మానస భక్తులు కదండి. హాయ్ బాబాయ్ అన్నారు వాళ్ళు. మరే బాబాయ్ కాదురా, బై బై చెప్పాలి, ఎందుకు చేస్తున్నారా తపస్సు అన్నారు. ఎందుకేమిటి? మా డాడీ మ్యారేజ్ కోసం ముందు తపస్సు చేయమన్నాడు అన్నాడు. ఒరే బుద్ధి ఉందిరా, తపస్సు చేశాక తమస్సు వదిలేయాలి, అంటే మళ్ళీ తమస్సులోకి వెళ్తే తపస్సు ఎందుకురా మీ బొంద, ఇటు నుంచి అటే అని చాలా. మీరు భాగవతం చదవాలి, ఫార్చునేట్ స్టోల్ అని 20 ఏళ్ల క్రితం ఎప్పుడు చదివాను నేను. ఇంగ్లీష్ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ద నరేషన్ అబౌట్ దిస్ ఎవరో ఫారెన్ డ్యూటీ రాశారు. ఈ 10,000 మందితో చెప్తారు చాలా, ఒక అలిగరి స్టోరీ భాగవతంలో ఇది. మీరు ఇలా వెళ్ళండి, దేర్ ఇస్ ఎ హోల్ అంటాడు, అంటే ఒక బిలం ఉంది అంటాడు. అవి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ ఉంటుంది, ఆవిడ చాలా బట్టలు మారుస్తూ ఉంటుంది అంటాడు. అక్కడ ఒక నది ఉంది, అది రెండు వైపులా ప్రవహిస్తుంది అంటాడు. అసలు బుర్రక తత్వై దాని ఎక్స్ప్లెనేషన్ అంతా ముందు ముందు ఉంటుంది. ఎప్పుడు బట్టలు మార్చేటువంటి స్త్రీ అంటే మనస్సు అని, రెండు వైపులా ప్రవహించే నది ఏమిటంటే కాలం అని, ఇలా డిఫరెంట్ గా దాని ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఆ బిలం ఏమిటంటే వైకుంఠం అని. ఒకసారి ఆ బిలంలో ప్రవేశిస్తే ఇంక నువ్వు పుట్టక్కర్లేదు చావక్కర్లేదు, ఇలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళందరూ 10,000 మంది తపస్సు చేసి నారాయణ సరోవర్ అంటూ నారాయణుడు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ వెళ్ళాలని ఎదురు చూడడం, శుభలేఖలు పెట్టించాలి, పెళ్లి చేయాలి మా వాళ్ళకని. మరి ఈయన పని ప్రజాపతి అంటే ఏమిటండి, ప్రజలను పెంచే పని కదా. ఇక్కడ చూస్తే 10,000 మంది రారు, ఈయన మళ్ళీ 1,000 మందిని కానీ ఒరే ఎలాంటి రాని మళ్ళీ పంపిస్తాడు. పంపిస్తే నారదుడు, మీకు తెలుసా ఇంతమంది ఇక్కడ 10,000 మంది మీ అన్నయ్యలు వచ్చారంటే, అవునండి మా డాడీ చెప్పారన్నారు. వాళ్ళు ఎటు వెళ్ళారు తెలుసా అన్నారు. తెలియదండి, ఇటే వెళ్ళారు, మీరు కూడా నాండి అని మళ్ళీ ఆయన చూడలేదు. దక్షుడికి మండిపోద్ది, నేను కన్నాం వీడేమో కలి చేయించాడు, అసలు నా పని ఎక్కడ ఆగుద్ది, సో నీకు కొంపగూడు లేకుండా పోవుగాక అని చెప్పిస్తాడు. అంటే ఏమిటి, నీకు స్థిర నివాసం లేకుండా ఉండుగాక అని నారదుని చెప్పిస్తారు. ప్రభుపాదులు వారు చెప్తారు, ఇట్స్ నాట్ కర్స్, ఇట్స్ ఎ బూన్ డిస్గైజ్, ఇది కనబడని వరమే. అందుకు నారదుడిని ఏమంటారు, లోక గురువు నారద అంటారు. అంటే ఏమిటి, లోకానికే గురువు నారదులు వారు. ఎందుకు అంటే స్టాల్ వార్డ్స్ అంతా ఆయన శిష్యులే, చెక్ చేసుకోండి కావాల్సి. ఎవరెవరు, వ్యాసుడు ఆయన శిష్యుడే, వాల్మీకి ఆయన శిష్యుడే, ధ్రువుడు ఆయన శిష్యుడే, ప్రహ్లాదుడు ఆయన శిష్యుడే, ఇంకా చెప్పండి మృగారి ఆయన శిష్యుడే, చెప్పేశాం. నువ్వు గ్రేటు కాకపోతే లేటు, అది నీ ఫేటు. ఇంకెవరు చెప్పండి, నారదుడు శిష్యుల్లో ఇంకా ప్రముఖులు ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. త్యాగరాజుల వారికి కూడా నారదుడు నారద గానామృతం ఇస్తారు. ఎవరు? త్యాగరాజుల వారికి కూడా నారదుడు దర్శనం. అది వరారణవం కాదు, స్వరారణవం. డాక్టర్ గారు చెప్పండి. స్వరారణవం అదే చెప్పా ముందు వా అన్నాను, అందుకే తల్లి మార్చా, నా స్వరం మార్చి స్వరారణం చేశాం. లోపల చాలా ఉంటాయి కదా, అందుకని కొట్టుకుంటుంటాయి ఒకసారి. సో కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే, నారదుడి యొక్క విభవాన్ని ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి కదా. నారదుడు వారు చిత్రకేతు మహారాజ్ దగ్గరికి వస్తారు. మీరు భాగవతం చదివితే మీరు చాలా బాగుంటుంది. నేను 24 ఏళ్ల క్రితం బస్సులో వెళ్తూ చదివాను. ఆ పుస్తకం పేరు పునరావృత్తి అని, 3 స్టోరీలు భాగవతంలోవి తీసి బాగుంటుంది. కమింగ్ బ్యాక్ ఇస్కాన్లో ఉంటుంది, ఇంగ్లీష్లో కానీ తెలుగు కానీ చదవడం చాలా బాగుంటుంది. పునరావృత్తి పుస్తకం పేరు, కమింగ్ బ్యాక్ ఇంగ్లీష్లో. అయితే చిత్రకేతు మహారాజ్ డల్గా ఉంటాడు. ఏమయ్యా ఏం కరువు వచ్చిందన్న, డల్గా ఉన్నావు అంటాడు నారదుడు. ఏం చెప్పమంటారు సార్, బోల్డ్ మంది వైఫ్లు ఉన్నారు, బోల్డంత రాజ్యం ఉంది, 1,000 మాగాదులు ఉన్నారు, ఎంతమంది ఉంటే సార్? ఆ పుత్రశ్య గతిరినాస్తి అని డైలాగ్ వేస్తాడు. ఓ పిల్లలు లేరా, ఈ స్టోరీ అన్ని చోట్ల ఉంటుంది. మీరు గమనిస్తే మీరు మీరు సింహాచల శాస్త్రి గారి హరికథ విన్నారండి? విన్నాం. విన్నారు, వినండి బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను వారికి ఫోన్ చేసి చెప్పాను, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ సార్, ఎందుకంటే మనకు తగ్గట్టు చెప్తారు ఆయన, మన కాలానికి తగ్గట్టు, అంటే మనకి బోరు కొట్టకుండా చెప్తారు. ఆయన డోరు కొట్టాలనిపించేలాగా. మీరు అంటే నేను వారి చాలా వినేయడం వల్ల అబ్జర్వేషన్, ఆయనే అన్నారు
ఏమిటో ప్రతి స్టోరీలోని పిల్లలు పుట్టలేదు ఇదే స్టోరీ మొదలవుద్ది అంటుంటారు ఆయన. అక్కడ శంకర్ల వారి ఇంటికాడ అదే స్టోరీ, ఇక్కడ రామదాస్ గారి ఇంటికాడ అదే స్టోరీ. ఈయన లేట్ బాల్ తెలుసా, రామదాస్ కూడా లేట్ బాల్నే. సరే మొత్తానికి ఇక్కడ ఈ చిత్రకేతు స్టోరీలో కూడా అదే, పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు. ఎందుకా, పిల్లలు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, మన జన్మ చరిత్రార్థం చేసుకోవాలి మోక్షం పొందాలంటాడు. వినరు కదండి, ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు వినరు. సరే అని చెప్పి నేను ఏదో యజ్ఞం చేసి ఏదో ఫలం ఇచ్చి ఇది నీకు ఇష్టమైన భార్యకి ఇయ్యే అంటారు. అంటే కృతద్ధుతి, ఆ ఫ్యాన్ కట్టే గోళ, గాలి ఎక్కువ గోల తక్కువ, గోళ ఎక్కువ గాలి తక్కువ. ఈ పండు ఆయన కృతజ్ఞత అనే భార్యకి ఇస్తాడు. ఇస్తే అమ్మయ్యా బాగుందిరా వచ్చే ఇలా వచ్చే కబుర్లు మళ్ళీ చెప్పచ్చు రే యశ్వంత్ ఏడు వచ్చే అక్కడుంటే మాట్లాడతాడు కూర్చో. ఆ కృతజ్ఞత ఆ పండు తింటుంది, పండు అని పెట్టినాక అంటుంది కన్నాక ఇంకా రాజుగారు 24 గంటలు ఇంకా అక్కడ దేకడం అక్కడ నాకడం అక్కడే పాకడం ఇంకదే పోయి ఇంకా కలగక్క అంటే భాగవతం ప్రకారంగా అయితే ఆ రాజుగారు 1,00,000 భార్యలు ఉన్నారని చెప్పారు. అంటే చాలా అని చెప్పడం అనుకుంటుంది దాని ఉద్దేశం, 1,00,000 అంటే రాజ్యం అయిపోదు, రాజ్యం వీరభోజ్యం అయిపోతుంది, తర్వాత పూజ్యం అయిపోతుంది, పూజ్యం అంటే ఖాళీ. సరే మొత్తానికి చాలా మంది బహు భార్యలు ఉన్నారు, దక్షిణ నాయకులు అంటారు కదా రాజుల్ని, ఎంతమంది అన్నది చేసుకోవచ్చు అలా చేసుకున్నారు. ఎవరికి అంతా గొడవలు బ్యాచ్. ఈవిడ ఒక్కదానికి పిల్లోడు పుట్టాడు. రాజుగారు ఇంకా పగలం రాత్రి ఆడిసేవే, కనులు మోసిన వాడే పనులు తెరిచిన వాడే ఇంక రోజులు గడిచిపోతున్నాయి. మరి మిగిలిన వాళ్ళకి విజిటింగ్స్ లేవు, ఇదివరకు మామూలుగా ఏమిటో బాగున్నావా బాగున్నావు ఏదో ఒక విషింగ్ ఉండేది విజిటింగ్ ఉండేది, ఇంకా మొత్తం సమయం అంతా ఎవరికి, కృతజ్ఞతే కృతజ్ఞతురాలైందిగా ఇంకా అక్కడే. మిగిలిన వాళ్ళకి మరి ఆడదే అసూయ, ఫ్రెండ్స్ కదండి, ఇంకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదుగా. అందుకని వీడు అక్కడే ఎందుకు ఉంటున్నాడు, ఆ బిడ్డ ఉండబెట్టానా, బిడ్డను ఏం చేద్దాం వడ్ల గింజ చేసేద్దాం అని వేస్తే బిడ్డను ఒకటి వడ్ల గింజ చేస్తే ఏమవుతుంది తెలుసా, బియ్యం గింజ కాదురా వడ్ల గింజ అంతే. ఆవిడ ఎప్పుడు అలా అలా పక్కకి వెళ్ళేసరికి వడ్ల గింజ చేస్తారు. ఈ 6 నెలల పిల్లడు ఆ యుద్ధం అయిపోయింది. ఇంకా చూడండి ఆ చదివినప్పుడు నేనే ఫీల్ అయిపోయాను ఆ టైప్లో. ఇంకా రాజు ఏడవడం సొంత పడిపోవడం, మళ్ళీ నీళ్ళు కొడితే మళ్ళీ లేవడం మళ్ళీ ఏడవడం, అటాచ్మెంట్ కదా సార్, అటాచ్మెంట్ అది అన్బేరబుల్. ఎందుకు మనం చూస్తుంటాంగా భర్త చనిపోయిన కాసేపటికి చచ్చిపోతుంటాడు, కొన్ని రోజులు చచ్చిపోతాడు, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ రాజు ఏడవడం మళ్ళీ నీళ్ళు చల్లడం, కొన్ని నీళ్ళు తాగిస్తారు మళ్ళీ ఏడవడం, ఏడు చేసి సొంత పడిపోవడం, ఇంకా రాజ్యం అంతా ఏడిపోయి అనుకోకుండా అంగిరస మహర్షితో పాటుగా నారదుల వారు అటు వచ్చారు. మొత్తం రాజ్యం అంతా రోతాహాయ్. ఏంది ఆయన అంటే అక్కడికి వెళ్తే ఏడుస్తున్నాడు ఈయన, ఆ పిల్లోని పెట్టింది ఆ శవాన్ని పెట్టింది. ఏమైందిరా అంటే పిల్లోడు చచ్చిపోయాడు సార్, బతికొచ్చాను సార్, మీరు టైంకి వచ్చారు సార్ అంటాడు. చచ్చిపోయిన వాళ్ళని బతికించాను ఏమిటి, బొరలేకున్నాను, పుట్టినవాడు గెట్టకమానుడు అని ఈయన శ్లోకాలు చెప్తే, శ్లోకాలు కదా సార్ శ్లోకాలు సార్, వాళ్ళు రక్షించండి సార్, వాళ్ళు లేపండి సార్, అప్పట్లో పాస్టర్లు ఎవరు లేరు సార్ లేకపోతే చక్కగా తీసుకెళ్ళి మాటలు అంటే నైపుణ్యం చేసేవారు. వేదాలు బయట చదవలేరు కానీ బ్లాక్ బుక్ టచ్ మాటలు అంటే లేచిపోతారట, కళ్ళజోడు లేకుండా చదవలేదు ఇలా పెండాకుడు. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. సరే అయితే మొత్తానికి నారదులు వారు ఎంత చెప్పినా వింట కదండి. ఇప్పుడు పిల్లోడు కావాలి పిల్లోడు రావాలి, ఈయనేమో పిల్లోడు 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 అంటాడు. ఇంకేం చేయాలి ఈయన, తప్పదు మీరు చాలా పవర్ఫుల్, మీకు అవి ఉంటాయి, మీరు బాగుంటుండే రోజు కలుస్తారు కదా, అవి ఏమైనా చేయండి ఏమైనా చేయండి ఏమైనా తినేశాడు. మరి వీడికి బుద్ధి ఎలా వస్తుంది, అందుకని నాదులు వారు అరే వినరా చెప్పేది పిల్లల పని అప్పుడు నిద్ర వెయిట్. సో నాదులు వారు ఆయన శక్తితో ఆ వెళ్ళిపోయిన ఆత్మని వెనక్కి రప్పించారు. ఆ పిల్లోడిలోకి వాడు ప్రవేశించాడు. ప్రవేశించి వీళ్ళు అంటే బాబు ఇంకదేగా నెక్స్ట్ తెలియదు ఆయన ఎత్తుకోబోయారు. ఆగండి అన్నాడు, ఎలా 6 నెలల బచ్చగా ఎవరిని మాట్లాడతాడా, అసలు సచ్చినోడు లేవడమే గొప్ప, మళ్ళీ వాడు మాట్లాడడం రవీజ్క మహిమ అన్నట్టు మాట్లాడతాడు. వీళ్ళు అసలే అప్సెట్లో ఉన్నారు, ఇప్పుడు ఆనందము ఏమంటారు దాన్ని ఏమంటారు సార్, వాళ్ళ పరిస్థితి కలగాపలకం. ఓ పక్కన షాకు, వీడు మాట్లాడుతున్నాడు లేచాడు,
ఆగండి అంటాడు. శిష్యుడికి ఏ స్థితి అది? ఆ స్థితి మనం చెప్పలేం. ఆ స్థితిలో ఆగండి ఎవరు మీరు అంటారు. ఎవరంటావు ఏంట్రా? 10 నెలలు నిన్ను మోసి పాలిచ్చి పెంచి ఈ పాటలన్నీ పాడేశారు. పాడిస్తే ఆయన వేసిన కౌంటర్కి ఎన్కౌంటర్కి చచ్చిపోతాం మనం కూడా. మీరు ఎవరంటే నేను మీ అమ్మని రా మీ నాన్నరా అన్నారు. ఇతను అన్నాడు ఎవరు మా అమ్మ? నాకు 200,000 మంది అమ్మలు ఉన్నారు, నాకు 200,000 మంది నాన్నలు ఉన్నారు. అలా మాట్లాడతావేరా? అవును, నేను కుక్కగా పుట్టినప్పుడు నా కుక్కమ్మ కుక్క నాన్న ఉన్నారు, పిల్లిలా పుట్టినప్పుడు పిల్లమ్మ పిల్లనాన్న ఉన్నారు, పందిలా పుట్టినప్పుడు పందమ్మ పంది నాన్న, పక్షిలా పుడితే పక్షమ్మ పక్షి నాన్న. మీరు మనిషి జన్మలో అమ్మ నాన్న, సో వాట్? ఇలా బోల్డ్ మంది అమ్మలు, బోల్డ్ మంది నాన్నలు. ఈ జన్మలో మీరేదో నేను బ్యాలెన్స్ ఉంది అందుకని పుట్టాను, నా టైం అయిపోయింది వెళ్ళిపోయాను, ఓ క్యార్ అవుతాయి అని చెప్పేసేసి ఆయన ఓ మంచి క్లాస్ పీకేసరికి వీళ్ళు మొత్తం సత్తుపడి కళ్ళు తెరుచుకుని వైరాగ్యం వస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ అధోక్షజ భగవానుడికి వారు ఆశ్రయం పొంది మంత్రం నారద మహర్షి మంత్రం ప్రసాదిస్తారు. ఈ వెట్ల గింజ పెట్టారు ఈ భార్యలు, వాళ్ళు కూడా పశ్చాత్తాప పొందుతారు. వీళ్ళందరూ కూడా భగవన్నామం చేసి వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చిత్రకేతు మహారాజ్ ఇంకా స్టోరీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. భాగవతం చదవండి, ఊరికే చెప్పారేటండి మన పెద్దలు, భాగవతం భాగవతం అంటే భాగవతం అన్నారు. అందుకే అసలు సంస్కృతంలో ఏం చెప్పారు? పిబత భాగవతం దశమాలయం అన్నారు. రోజు తాగండి, రోజు తాగండి అన్నారు. ఏం తాగాలి, ఏం తాగాలి? భాగవత రసాన్ని గ్రోలండి అన్నారు. కాబట్టి నారద పాంచరాత్రం ఒకటి, అలాగే నారద భక్తి సూత్రాలు, అందులో చాలా స్పష్టంగా భక్తిని ఎలా పొందాలో చెప్తారు. ఇన్ని మాటలు మనం మాట్లాడాం, నారదులు వారు స్వయంగా వ్యాసుల వారితో చెప్తారు. ఏం చెప్తారు? నేను ఒక దాసీపుత్రులను అని చెప్తారు. ఒక దాసీపుత్రుడు, ఆవిడ ఇళ్లలో పాచి పని చేసేది. ఆ పాచి పని చేసేవా ఆ ఇంటి ఇంటికి చాతుర్మాసంలో వీళ్ళు వచ్చారు. ఎవరు? మహర్షులు వచ్చారు. ఆ మహర్షులకు సేవ చేస్తూ ఆ ఆకులవి ఎత్తుతూ వారి అనుమతితో ఆ ఉచ్ఛిష్టాన్ని కొంచెం తింటారు. ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి. నారదులు వారు 5 ఏళ్ల పిల్లోడు అండి, అంటే 5 ఏళ్ల పిల్లోడు. నాన్న ఎవరిది? వెళ్తారు 10 మనిషి కొడుకు తెలుగులో. వాళ్ళు 4 నెలలు అయిపోయిన చాతుర్మాసం వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఆ భాగవతం ప్రథమ స్కందంలో చదువుతుంటే అసలు అద్భుతంగా ఉంటుంది. నేను చదివి 20 ఏళ్ళు దాటిపోయినప్పటికీ ఆ అమృతాన్ని నేను ఆస్వాదించగలను. వాళ్ళంతా వెళ్ళిపోతారు, చాతుర్మాసం అయిపోతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ, మరి కట్టెలు తెచ్చుకోవాలి గప్ప అడవికి వెళ్ళి వంటకి, ఆ వంట చెరుకు కోసం అడవికి వెళ్తే పాము కాటేసి వాళ్ళ అమ్మని. ఈయన ఇన్ని పూజలు చేసి ఆ పూజలు చేసే వాళ్ళకి సేవలు చేశాడు కదా, ఇప్పుడు పాము కాటేసింది, అమ్మ చచ్చిపోయింది. మళ్ళాంటి వాడు అయితే ఏం పాడతాం మనం, ఏం మాట్లాడతాం? ఉన్న ఒక్క ఆధారం కూడా తీసేసావా, ఉన్నావా అసలు ఉన్నావా అని పాటలు పాడతాం మనం అయితే. అవునా? నారదుడు మీరు చదవాలి. నారదుడు అంటారు, స్వామి నాకు ఉన్న ఒక్క బంధం కూడా తీసేసావా, నిన్ను వెతుక్కుతా నిన్ను వెతుక్కుంటా అని కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు పల్లెలు పట్టణాలు అన్ని నడిచి 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 చాలా ప్రయాణం చేసి ఒక మైదాన ప్రాంతానికి వెళ్ళి భగవంతుడి కోసం చాలా రోధిస్తారు, చాలా తప్పిస్తారు. అప్పుడు భగవంతుడు ఒక మెరుపుల ఒక క్షణమాత్ర దర్శనమిస్తాడంతే, క్షణమాత్రం అంతే. ఎంతో విలపిస్తారు, స్వామి ఇంతేనా అంటే, బాబు ఏటీఎం కార్డు ఉన్నంత మాత్రం డబ్బులు రావందో, డబ్బులు ఉంటే కదా వస్తాయి, నీ పుణ్యం ఇంతే ఉంది అంతే, ఇప్పుడు తపస్సు ఈ శరీరాన్ని వదిలి నువ్వు నిత్య నివాసమై నాతో ఉండొచ్చు అంటారు. అలా నారదుడు మహాత్ముల యొక్క ఉచ్ఛిష్టం తిన్న పుణ్యం వలన దాసీపుత్రులు కాస్త దేవర్షి నారద అయ్యారు. అందుకని 12 మంది మహాజనుల్లో నారదుడు ఒకరు, భగవంతుడు యొక్క విభవం తెలిసిన వాళ్ళు 12 మంది. అందులో యముడు ఉన్నాడు, శుకుడు ఉన్నాడు, మను ఉన్నాడు, జనకుడు ఉన్నాడు, ప్రహ్లాదు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఇంకా ఇదంతా యముడు చెప్తాడు చతుష్కుమారులతో ఎవరితో, మేము 12 మందిని మహాజనుడు అంటారు అని. మన పెద్దలు ఏం చెప్తారంటే, మహాజన ఏన గత పంధ,
మనం ఆ మహాజనుడు నడిచిన మార్గంలో నడవాలి అంటారు. అటువంటి మహాజనుడు నారదుడు. అంతేగాని అగ్గిపెట్టేవాడు కాదు. నిజమే, వాళ్ళకి వీళ్ళకి గొడవ పెడతాడు. నారదుడు గొడవ పెట్టి ఏం చేస్తాడు? లోక కళ్యాణం చేస్తాడు. గొడవ పెట్టేది నిజమే, మంచి చేయడానికి, మంచికి చెడుకి తగువ పెట్టి మంచిని గెలిపిస్తాడు. అది నారదుడు. అంతేగాని సినిమాల్లో చూపించట్టు ఏదో ఫన్నీ క్యారెక్టర్ కాదు. అది నారద ఈజ్ లోక గురు, ఈజ్ ఎ గ్రేటెస్ట్ టీచర్. సో అందువల్ల మనం అందరం కూడా అటువంటి మహాత్ములకు వారసులు అని గుర్తుపెట్టుకుని, కాబట్టి మనం చాలా గర్వంగా ఉండాలి, మనం చాలా ఆనందంగా ఉండాలి, మనం చాలా సంతోషంగా ఉండాలి, చాలా కంటెంటెడ్ గా, చాలా సాటిస్ఫైడ్ గా జీవించాలి. గురుగారు, నేను మీకోసం పొద్దున్నే లేచి వచ్చాను, బస్సులో 3 గంటలు కూర్చొని వచ్చాను, డబ్బులు లేకపోతే ఎక్కడో కష్టపడి తెచ్చుకుని వచ్చాను. ఒరే, నువ్వు నా కోసం రావడం ఏమిట్రా? నువ్వు నీ కోసం వచ్చావు. ఎవడన్నా తిరుమల వెళ్తే వెంకటేశ్వరం కోసం వెళ్ళాడు, కానీ వెంకటేశ్వరానికి లాభం అని వెళ్ళలేదు. వెంకటేశ్వరం వాడికి అవసరం, వెంకటేశ్వరానికి ఆడితే ఏం అవసరం లేదు అని వాడి వాడిని రారా బయటికి రా అని సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళి, మేము హాల్లో ఉన్నాం లోపల, సూర్యుడు మరి బయట ఉంటాడు కదా, తీసుకెళ్ళి ఇప్పుడు నాకు సూర్యకాంతి కావాలి, నేను బయటికి రావాలంతే. నేను బయటకు వస్తే సూర్యకాంతి నా మీద పడుతుంది, నేను రూమ్లో కూర్చుని సూర్యుని అలా ఫోన్ అలా ఎడమన్నాను అన్నట్టు ఉంటుంది అని వాడికి ఉదాహరణ ఇచ్చా. నేను వాటర్ లాంటి ఉండ్రా, మీరు చేపలు లాంటి వాళ్ళు. చేపలకి వాటర్ అవసరం, వాటర్కి చేపలు అవసరం లేదు. నీకు అవసరమే నా దగ్గరికి వచ్చావురా నువ్వు. అలాగే వెంకటేశ్వర దగ్గరికి మనం అవసరం కొద్ది వెళ్తున్నాం, సూర్యుడి దగ్గరికి మన అవసరం కోసం మనం బయట ఉండాలి. కాబట్టి భగవంతుడికి మనతో ఏం పని లేదు, వాస్తవానికి భగవంతుడికి మనతో ఏం పని లేదు. కానీ దయ, అయ్యో వీళ్ళిలా మళ్ళీ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ బాధపడుతున్నారే అని ఆయన అవతారాలు ఇస్తూ ఉంటాడు, మనం వినము. అందుకని నారదులు లాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు, అయినా వినము. ఈ విధములకు కూర్చోబెట్టి చెప్తే పనంలో బుక్స్ పంపిస్తాడు, మహాభారతాన్ని, రామాయణాన్ని, భగవద్గీతని, భాగవతాన్ని ఎన్నో పంపిస్తుంటాడు, అయినా వినం. కొంచెం డ్యూయట్లు అయ్యి పెడదాం, మరీ బోర్ కొట్టేస్తుంది స్టోరీ అంటే, అందుకని పాటలు పాడే వాళ్ళని పంపిస్తుంటాడు. అంటే ఎవరిని? అన్నమయ్యని, త్యాగరాజ్ని, రామదాసుని, ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. అంటే మరి మనకి టేస్ట్లు ఎక్కువ కదా, అందుకని రకరకాల మార్గాల్లో భగవంతుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా పని అవ్వట్లేదు, శంకరాచార్యులు వారిని పంపిస్తాడు, అయినా మన వంకర బుద్ధి మారదు, మళ్ళీ రామానుజాచార్యులు వారిని పంపిస్తాడు, మళ్ళీ మధ్వాచార్యులు వారిని పంపిస్తాడు, ఇలా ఎంతమంది ఆచార్యులు పంపిస్తాడు, పుస్తకాలు పంపిస్తాడు, అవతారాలు ఎత్తుతాడు. ఇన్ని ఎత్తినా సరే మనది ఒకే పాట. ఏం పాట? ఇది నేనే ఇంకా ఇప్పుడు ఎవడో ఏం చేయలేడు కదా, దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. అన్నమయ్య గురించి స్తుతిస్తూ, అలాగే నారద మహర్షి గురించి మీరు చాలా గొప్పగా చెప్పి ఆయన యొక్క కీర్తిని మా అందరికీ తెలియజేయడం, నిజంగా నారదుడి యొక్క స్ఫూర్తి తీసుకుని మనందరం కూడా ధర్మాన్ని రక్షించాల్సిన ప్రయత్నం చెయ్యాలని